రాజా షేర్ సింగ్ తన భార్య ఇంకా ఇద్దరు పిల్లలతో కలిసి అడవిలో నివసిస్తుండేవాడు. షేర్ సింగ్ కి తినడం అంటే చాలా ఇష్టం. అతను రోజు వేరు వేరు జంతువులను వేటాడి చంపేసి తినేవాడు. షేర్ సింగ్ కి ఒక బలహీనత ఉండేది, తన ఆహారంలో మిగిలినది కూడా ఎవరికి ఇచ్చేవాడు కాదు. అంతేకాదు తన భార్య ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేవాడు కాదు. ఒక రోజు షేర్ సింగ్ ఒక జంతువును తినబోతుండగా అప్పుడు ఆయన భార్య పిల్లలు అక్కడికొస్తారు. ఏమండి, ఈరోజు నా ఒంట్లో బాగాలేదు, అందుకే వేట కోసం మన పిల్లలు వెళ్లారు, కానీ వాళ్ళు వేటాడలేకపోయారు. ఏంటి, మీరు మా కొంచెం భోజనం ఇస్తారా? నేనెందుకు ఇవ్వాలి? ఆకలితోనే ఉన్నట్లయితే మీకే తెలుస్తుంది వేటలా చేయాలో. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆడ సింహం తన పిల్లలను తీసుకుని బాధతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. జునాగఢ్ అనే అడవిలోకి చాలా మంది ఋషి మునులు తపస్సు చేసుకోవడానికి అక్కడికి వచ్చేవాళ్ళు. జటాధారి అనే బాబా తన శిష్యులతో కలిసి తపస్య చేస్తుండగా అక్కడ అప్పుడు ఆడ సింహం ఆకలితో అలమటిస్తున్న పిల్లలతో కలిసి వెళ్తుండగా అక్కడ గురు శిష్యులను చూస్తుంది. అమ్మా, అక్కడ చూడండి, ఇద్దరు మనుషులు కూర్చున్నారు, పదండి, వాళ్ళని వేటాడి చంపేద్దాము. అవునమ్మా, చాలా ఆకలిస్తుంది. సాధువు తపస్సు చేస్తుండడం చూసి ఆడసింహం అంటుంది, లేదు పిల్లలు, అతను సాధువు, వాళ్ళని మనం చంపకూడదు. అమ్మా, ఈ సాధువు ఎవరు? సాధువు అంటే సమాజానికి మంచి మార్గాలు చూపిస్తారు, మత మార్గాన్ని అనుసరించమని బోధిస్తారు. కానీ అమ్మా, నువ్వు నీ ధర్మాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? నీ ధర్మం మాకు భోజనం పెట్టడం. భోజనం మన ముందరే ఉంది, ఆయన మీరొద్దంటున్నారు. ఎందుకంటే నేను మీ మంచి కోరుకుంటాను, తినడానికి మనకి ఎక్కడైనా దొరుకుతుంది, పదండి. ఆడసింహం మాటలు విని బాబా ప్రసన్నమవుతారు. తర్వాత ఆడసింహంతో అంటారు, నువ్వు మంచి తల్లివి, నీకెప్పుడు కష్టం వచ్చినా నన్ను తలుచుకో, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. మరుసటి రోజు షేర్ సింగ్ అదే చోటికి వస్తారు. ఇంకా గురు శిష్యులు ఇద్దరిని చూస్తాడు. ఆరే భలే, చాలా రోజుల తర్వాత నరమాసం తినడానికి దొరికింది. షేర్ సింగ్ అరుపులు వినగానే గురు శిష్యులు వాళ్ళ కళ్ళు తెరుస్తారు. అంటారుగా, దేవుడిచ్చినట్లయితే చాలా ఎక్కువిస్తాడని. నాకు ఒక ప్రాణి కావలసి ఉన్ను, దేవుడు రెండిచ్చాడు. అయితే చెప్పండి మీరే, మీ ఇద్దరిలో నేను ఎవరిని ముందు తినాలి? ఆగిపో సింహరాజా, నీకు నా గురించి తెలీదు. నీకు కూడా నా గురించి తెలిసినట్లు లేదు. నేను ఈ అడవికే రాజుని, ఇంకా నేను ఒక తపస్విని. నీలాంటి ఎంతో మంది రాజులు నాకు సేవ చేయడానికి వస్తుంటారు. అవును, రావచ్చు, కానీ నువ్వు వాళ్ళని ఆశీర్వాదం తప్ప ఇంకేమివ్వగలవు. ఆకలిగా ఉన్న వాళ్ళని ఆహారం ఇవ్వగలవా? లేదు కదా. చూడు తపస్వి, ఆకలి అనేది చాలా కష్టమైనది, దాన్ని తీర్చుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అదే నేను ఇప్పుడు చేయబోతున్నాను. మిమ్మల్ని చంపి తినబోతున్నాను. ఆగండి, నా గురువు గారు నాకు దేవుడితో సమానం, అందుకే నేను ఆయన్ని చంపడం చూడలేను, కనుక ముందు నన్ను చంపండి. మీ మనుషులంతా చాలా ఇమోషనల్గా ఉంటారు, ప్రాణాలంటే అసలు లెక్కే చెయ్యరు. ఇంకా మేమేమో జంతువుల్ని, ఎవరిని ముందు తిన్నా ఒక్కటే అనుకుంటాము, దీంట్లో ఏం తేడా ఉంది? అలా చెప్పి షేర్ సింగ్ శిష్యుడి పైన దాడి చేస్తాడు. ఇంకా శిష్యుని చంపేసి తన భోజనంగా చేసుకుంటాడు. తర్వాత గురువుతో అంటాడు, ఈ రోజు నా పొట్ట నిండుగా ఉంది, ఈ రోజు నేను నిన్ను చంపను తపస్వి. రేపు నాకు ఆకలిస్తుందిగా, నేను మళ్లీ వస్తాను, అప్పుడు నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను. మూర్ఖ జంతువా, ఇకపై నీ ఆకలి ఎప్పటికీ తీరనిదిగా ఉంటుంది. నువ్వెంత తిన్నా నీకు ఆకలి ఇస్తూనే ఉంటుంది. ఇది ఈ తపస్వి ఇస్తున్న శాపం. నువ్వెంత తిన్నా ఆకలితోనే ఉంటావు, నువ్వెంత తిన్నా ఆకలితోనే ఉండిపోతావు. శపించబడినందుకు బాబా పైన షేర్ సింగ్ కోపం తెచ్చుకుంటాడు. తపస్వి, నువ్వు నన్ను శపించి పెద్ద తప్పు చేశావు. అసలు నేను నిన్ను రేపు చంపాలనుకున్నాను, కానీ నేను ఈ రోజే చంపుతాను. కోపంతో షేర్ సింగ్ బాబా మీద దాడి చేయడానికి చూస్తాడు, కానీ సరిగ్గా అప్పుడే బాబా అక్కడ నుండి మాయమైపోతాడు. అరే, ఈ తపస్సు ఎక్కడ మాయమైపోయాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉంటాడుగా. మరుసటి రోజు ప్రొద్దున్నే షేర్ సింగ్ తన భార్యతో అంటాడు, చూడు ప్రీతమా, ఈరోజు నా కడుపు బాగలేదు, ఆకలి నాకు చాలా ఎక్కువగా వేస్తుంది, అందుకే నేను తొందరగా వేటకి వెళ్తున్నాను, మీరు మీ పొట్టల్ని నింపుకోండి. తర్వాత తన ఆకలి తీర్చుకోవడానికి షేర్ సింగ్ ఒక జింకని చంపేసి తినేస్తాడు. కానీ బాబా శాపం వల్ల ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు తనకి. అరే ఏంటసలు, నేనిప్పుడేగా జింకని తిన్నాను, అయినా ఆకలిస్తుందే, ఏమైంది, నాకేమీ అర్థం కావట్లేదు. తర్వాత ఇంకొకసారి వేటాడి భోజనం చేస్తాడు, అయినా కూడా ఆకలి తీరదు. మళ్ళీ ఆకలి వల్ల ఇంకొకసారి వేటాడి చంపేసి తింటాడు, అయినా కూడా ఆకలి తీరదు. ఇంకా షేర్ సింగ్ అలానే ఆకలితో ఉండిపోతాడు. అవునా, తపస్వి శాపం నాకు తగలలేదుగా.
రాత్రి అవ్వగానే అతను తిరిగి ఇంటికి వెళ్తే అక్కడ తన పిల్లలు తన కోసం వెయిట్ చేస్తున్నారు. నాన్న, ఈరోజు నేనే వేటాడి నా ఆకలి తీర్చుకున్నాను. అవునన్నా, అమ్మ ఆ ప్రాణిని వెంట పెట్టి అలసిపోయినట్లు చేసింది. అప్పుడు అన్న నెమ్మదిగా తినేశాడు. పిల్లలు మొదటిసారిగా వేటాడారు. అది విన్న తర్వాత శేషింకి సంతోషం కలగదు. అది చూసి ఆడసింహం అంది, ఏమైందండి, మీరెందుకు బాధగా ఉన్నారు? ఎంత తిన్న తర్వాత కూడా ఆకలి తీరని విషయం తన భార్యతో చెప్పడు. మరుసటి రోజు వేట కోసం మళ్లీ వెళ్తాడు. కాని ఈరోజు కూడా అలాగే జరుగుతుంది. శేషింగ్ మళ్లీ మళ్లీ వేటాడి చంపేసి తింటాడు, కాని ఆకలితో అలాగే ఉండిపోతాడు. ఈరోజు కూడా శేషింగ్ బాధతో మళ్లీ ఇంటికి వెళ్తాడు. శేషింగ్ బాధతో ఉండడం చూసి ఆడసింహం అంటుంది, ఏమైంది, ఈరోజు కూడా వేటాడలేకపోయారా? అలా ఏమీ కాదు ప్రీతమా. అయితే ఏం జరిగింది నాకు చెప్పండి. తర్వాత శేషింగ్ శిష్యుని చంపేసిన విషయం, ఇంకా బాబా శపించిన విషయం, తర్వాత ఎంత చంపేసి తిన్న తర్వాత కూడా అలాగే ఆకలితో ఉండిపోతాడు ఆ విషయం భార్యతో చెప్తాడు. అది విన్న తర్వాత ఆడసింహం బాధపడుతుంది. ఓరి దేవుడా, ఇది మీరేం చేశారు? ఆకలి అత్యాశతో శిష్యుని చంపేశారా? తర్వాత ఆడసింహంకి గురువు ఇచ్చిన మాట గుర్తొస్తుంది. నీకెప్పుడు కష్టం వచ్చినా నన్ను తలుచుకో, నేను తప్పకుండా సహాయం చేస్తాను. మీరు దిగులు పడకండి స్వామి, మీ బాధకు సమాధానం ఉంది నా దగ్గర. మరుసటి రోజు ఆడసింహం నది దగ్గరకు వెళ్లి పవిత్రమైన చోటు దగ్గర బాబాని గుర్తు తెచ్చుకుంటుంది. హే బాబా, హే గురువుదేవా, మీరు నాకు మాట ఇచ్చారు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని. నాకు సహాయం కావాలి గురువు గారు, దయచేసి ప్రత్యక్షమవ్వండి. చెప్పు సింహం తల్లి, నీకు ఎలాంటి సహాయం కావాలి? గురువు గారు, మీరు ఎవరినైతే శపించారో ఆయన నా భర్త, దయచేసి మీరు శాపం నుండి విముక్తి చేయండి. ఇది కానిది, వాడు నా శిష్యుణ్ణి చంపాడు. మీరు నాకు మాట ఇచ్చారు. ఆ వచనాన్ని నేను తెంచుతున్నాను. అలా చేయకండి గురువు గారు, మీ శిష్యుని చంపినందుకు నన్ను చంపేసేయండి మీరు, కానీ మా నాన్నని క్షమించండి మీరు. అవును గురువు గారు, కావాలంటే మా ఇద్దరిని చంపేయండి, కానీ మా నాన్నగారిని ముక్తినివ్వండి. పిల్లల మాటలు విన్న తర్వాత గురువు గారు తన మనసు మార్చుకుంటారు. ఇంకా శేషింగ్ ని క్షమించడానికి ఒప్పుకుంటారు. చూడు సింహం తల్లి, నేను ఆ పాపిష్ట శేషింగ్ ని ముక్తిని కలిగించగలను, కానీ అలా చేయడానికి నేను ఒకరి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరి సహాయం కావాలన్నా తీసుకోండి గురువు గారు, కానీ మా నాన్నను క్షమించండి గురువు గారు. సరే అయితే. సరే అని గురువు గారు తన చేయిని పైకి లేపి అంటారు, తల్లి జగజ్జనని ప్రత్యక్షమవ్వు. అమ్మా, ఒక పాపని శాపం నుంచి ముక్తి కలిగించడంలో మీ సహాయం కావాలి. అలాగే గురువు గారు, కానీ ఆ పాపం చేసింది ఎవరు? ఇంకా అతను ఏ పాపం చేశారో అది నాకు చెప్పండి. తల్లి, వాడొక సింహం, ఇంకా వాడు నా శిష్యుని చంపాడు. ఏంటి నువ్వు, నీ శిష్యుని చంపిన వాళ్ళని శాపం నుండి విముక్తి చేయాలనుకుంటున్నావా? అవును తల్లి, వీళ్ళు ఆ పాపి యొక్క భార్య బిడ్డలు, నేను ఆ పాపిష్టి కోసం వీళ్ళని బాధించలేను, అందుకే వీళ్ళని రక్షించు తల్లి. అలాగే గురువు గారు, మీరు నాకు చెప్పండి, మీరు ఎటువంటి శాపం ఇచ్చారు? నా శిష్యుణ్ణి చంపి తిన్నందుకు నేను వాడిని ఈ విధంగా శపించాను, వాడెంత తిన్నా సరే ఆకలితోనే ఉంటాడని. ఇంకా అప్పటి నుండి నా శేషింగ్ ఎంత తిన్న తర్వాత కూడా నా భర్త ఆకలితోనే ఉండిపోతాడు మా. సరే, నా పాలు తాగకాని తన ఆకలి చల్లారుతుంది, ఇంకా శాపం నుండి విముక్తి చెందుతాడు. కాని నాదొక షరతుంది, మాకు మీరిచ్చే అన్ని షరతులు మాకు అంగీకారమేమా? ఎప్పటి వరకైతే నన్ను సంతోషించడో అప్పటి వరకు నా పాలు ఇవ్వను. ఇంకా నా పాలు తాగడానికి అతను 3 మంచి పనులు చేయాలి. ఏ రోజైతే నన్ను సంతోషించి నా పాలు తాగుతాడో ఆ రోజు శాపం నుండి విముక్తి పొందుతాడు. ఆడసింహం ఇంకా పిల్లలతో కలిసి ఇంటికి తిరిగి వచ్చి శేషింకి శాపం నుండి విముక్తి చెందడానికి ఆవు దేవత ఏం చెప్పిందో ఆ విషయం చెప్తుంది. నేనవన్నీ చేయడానికి సిద్ధమే, కానీ నాకు ఈ శాపం నుంచి ముక్తిని మాత్రం కలిగించండి. హే మాతా, ప్రత్యక్షమవ్వండి. తల్లి, నిన్ను ఆనందపరచడానికి 3 మంచి పనులు మాత్రమే కాదు, ఈ రోజుటి నుంచి అన్ని మంచి పనులే చేస్తాను, కానీ నాకు ఈ శాపం నుంచి ముక్తిని కలిగించు తల్లి. తదాస్తు. ఆ రోజు నుండి శేషింగ్ ఆవు మాతని సంతోషించడానికి మంచి పనులు చేస్తాడు. శేషింగ్ చాలా మంచి పనులు చేశాడు, అయినా కూడా ఆవు దేవత సంతోషించలేదు. అమ్మా,
మూడు మంచి పనులన్నారు, అయినా ఎన్నో మంచి పనులు చేశాను, కానీ మీరు ఆనందించట్లేదు, పాలివ్వట్లేదు, అలా ఎందుకు చేస్తున్నారమ్మా? నన్ను సంతోష పెట్టాలంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో అంతే పెద్ద పని చెయ్యాలి నువ్వు, అప్పుడే నేను నీకు పాలిస్తాను. తర్వాత శేషింగ్ ఇంకా చాలా మంచి పనులు చేస్తాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆవు దూడ నీళ్లు తాగడానికి నది ఒడ్డుకు వెళ్తుంది. అప్పుడే ఒక మొసలి ఆవు దూడని పట్టుకుంటుంది. అది చూసి శేషింగ్ మొసలిని వేటాడి చంపేసి ఆవు దూడని కాపాడుతాడు. అది చూసి ఆవు దేవత మొదటిసారిగా సంతోషిస్తుంది. ఇంకా ఇప్పుడు నువ్వు నన్ను 2 సార్లు సంతోష పెట్టు, అప్పుడు నీకు పాలిస్తాను. సాయంత్రం అవ్వగానే శేషింగ్ కి చాలా ఆకలి వేస్తుంది. అప్పుడే ఒక జింకని వేటాడి చంపేసి దాన్ని తినబోతుండగా సరిగ్గా అప్పుడే ఒక అనారోగ్యంతో ముసలి చిరుత కలుస్తాడు. అతను శేషింగ్ తో అంటాడు, శేషింగ్, అనారోగ్యం ఇంకా ముసలితనం వల్ల నేను వేటాడలేకపోతున్నాను, మీరు నాకు మీ ఈ భోజనాన్ని ఇస్తారా? నేను ఈ రోజు భోజనం చేయకపోతే నేను చనిపోతాను, ఇక నువ్వే చెప్పు నేనేం చెయ్యాలో. నేను అనారోగ్యంతో ఉన్నాను, మీరు నాకు సహాయం చెయ్యాలి. మీరే నాకు సహాయం చేసినట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. తను ఆకలితో ఉన్న ముసలి కుక్క నుండి ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఆ భోజనం ముసలి కుక్కకిస్తాడు. ఎదుగో, నీ ఆకలి తీర్చుకో మిత్రమా, నేను మరో వేటాడుకుంటాను. శేర్ సింగ్ చేసిన ఈ మంచి పనిని చూసి ఆవు దేవత చాలా సంతోషిస్తుంది. తన ఆకలి తీర్చుకోవడం కోసం శేర్ సింగ్ మరో చోటకి వెళ్తాడు, కానీ తన ఆకలి తీర్చుకోవడం కోసం ఏ జంతువు కనిపించదు. సరిగ్గా అప్పుడు అతనికి ఒక జింక పిల్ల కనిపిస్తుంది. శేర్ సింగ్ తన చంపడానికి ముందుకు వెళ్తాడు. జింక పిల్ల శేర్ సింగ్ చూసి భయపడుతుంది. నన్ను చంపకండి శేర్ సింగ్, నన్ను చంపకండి, నేను ఇంకా చిన్న పిల్లని. నువ్వు చిన్నపిల్లవే, గానీ నేను ఆకలితో ఉన్నాను, ఇంకా ఇక్కడ ఎవరు కనబడట్లేదు, నిన్ను చంపితేనే నా ఆకలి తీరుతుంది. మీరు ఈ అడవికి రాజు శేర్ సింగ్, నా మీద దయ చూపించండి, నా మీద దయ చూపించండి. శేర్ సింగ్ కి చాలా ఆకలిగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఆ పిల్లని చంపేసి తినకపోతే తను చనిపోతాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ పిల్లని చంపడానికి ముందుకు వెళ్తుండగా అప్పుడు ఆ పిల్ల అంటుంది, శేర్ సింగ్, ఈ రోజే మా నాన్నని ఎవరు చంపేసి నన్ను ఒంటరిగా చేసేశారు. ఒకవేళ మీరు నన్ను చంపకపోతే రేపు నన్ను ఎవరైనా చంపేస్తారు, అందుకే మీరు ఇప్పుడు నన్ను చంపేయండి. జింక పిల్ల మాటలు విని శేర్ సింగ్ మనసు కరిగిపోతుంది. ఇంకా అతను ఆలోచిస్తాడు, కొద్ది సమయం ముందే వీళ్ల నాన్నని నేనే చంపాను, ఇప్పుడు ఈ అనాథని చంపి ఇంకా పాపం చేయకూడదు. వెళ్ళమ్మా, నేను నీకేమి చెయ్యను, నా ఆకలి నీ జీవితం కంటే పెద్దదేమీ కాదు. శేర్ సింగ్ ఆ జింక పిల్లని వదిలేస్తాడు. అది చూసి ఆవు దేవత ప్రసన్నమవుతుంది. శేర్ సింగ్, నువ్వు చేసిన మంచి పనులకు ప్రసన్నమయ్యాను, వచ్చి నా పాలు తాగు. శేర్ సింగ్ ఆవు దేవత పాలు తాగగానే బాబా శాపం నుండి విముక్తి పొందుతాడు శేర్ సింగ్. అరే భలే, నా ఆకలి తీరిపోయింది. అవును, నా ఆకలి తీరిపోయింది. చూడు ప్రీతమా, నా ఆకలి తీరిపోయింది, నేను బాగా అయిపోయాను, చూడండి పిల్లలారా. శాపం నుండి విముక్తి పొందిన శేర్ సింగ్ ని చూసి ఆడసింహం ఆవు దేవతతో అంటుంది, మాత, మీకు ధన్యవాదాలు, సంతోషంగా జీవించండి. మరుసటి రోజు శేర్ సింగ్ తన కుటుంబంతో కలిసి గురువుగారి దగ్గరికి వెళ్తారు. ధన్యవాదాలు గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, ఇక నేను నా జీవితాంతం నేను మీ చరణాల సేవలోనే గడపాలనుకుంటున్నాను, దయచేసి మీరు నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. అడవి రక్షే నాకు సేవలాంటిది, నువ్వెప్పుడు ఈ అడవిలో ఉంటున్న జంతువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అదే నాకు ఆనందం కలిగిస్తుంది. తథాస్తు. శాపం నుండి విముక్తి పొందిన తర్వాత శేర్ సింగ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు తప్పు పనులు చేయలేదు. అతను ఎప్పుడు అడవిని రక్షిస్తూ ఉన్నాడు. అందుకే అడవిలోని అన్ని జంతువులు రాజు అంటే చాలా ఇష్టపడతారు. ఆ అందమైన అడవిలో అన్ని ప్రాణులు కూడా ఎంతో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి. అందులో ఉన్న ఒక నక్కకి ఒక విషయం మాత్రం అస్సలు నచ్చనే నచ్చదు, ఎందుకంటే అడవికి రాజైన సింహాన్ని ఎప్పటికైనా తప్పించి తనే రాణి కావాలి అనుకుంటుంది. ఇదిగో జిరాఫీ అన్నా, నాకు కొంచెం చెప్తావా, ఈ అడవిలో అందరికంటే పొడుగ్గా ఉండే జంతువేదో? అరే, ఇది కూడా అడగాల్సిన విషయమేనా ఏంటి? అదెవరో కాదు, నేనే. మరి అడవికి రాజుగా నువ్వెందుకు ఉండకూడదు? నా ఉద్దేశంలో అయితే నువ్వే రాజు అవ్వాలి. ఇదే విధంగా నక్క ఏనుగు దగ్గరికెళ్ళి కూడా అడుగుతుంది. ఏనుగనా, ఏనుగనా, నిన్నొక మాట అడగనా? అడుగు. సమాధానం చెప్పడంలో తడబడవు కదా? నేనెవరికి భయపడను, అలాంటప్పుడు తడబడ్డం ఎందుకు? అయితే ఈ విషయం చెప్పు, ఈ అడవిలో అన్నిటికంటే బలమైన జంతువు ఏది? ఈ సమాధానం చెప్పడానికి కూడా పెద్ద తెలివితేటలు ఉండాలా ఏంటి? అడవిలో అన్నిటికన్నా బలమైన జీవి ఏది అంటే నేనే. ఒకవేళ అదే నిజమైతే నువ్వే చెప్పు, అడవిలో అందరికంటే బలవంతమైన ప్రాణివి నువ్వే అయితే మరి సింహం రాజు అడవికి రాజు ఎలా అవుతాడు? అరే అన్నా, నువ్వే కదా రాజు అవ్వాలి. నీ మాటల యొక్క ఆంతర్యం ఏంటి?
ఆలోచించు ఆలోచించు, ఒకవేళ నువ్వు రాజుగా మారాలనుకుంటే నా మొదటి ఓటు నీకే అవుతుంది. ఏనుగు చెవులో లేనిపోనివి చెప్పి ఆ నక్క చిరుతుని కలవడానికి వెళ్తుంది. ఇదిగో చేతానా చేతానా, నాకు విషయం చెప్తావా? అడవిలో అన్నిటికంటే వేగంగా పరిగెడుతూ వేటాడేది ఎవరో చెప్పు. నీకు బుర్రగాని పాడైందా ఏంటి, లేదా కళ్ళు గానిపోయాయా? నేను నీకు కనపడట్లేదా ఏంటి? నువ్వు కనిపిస్తున్నావు కదా, అందుకే కదా అడుగుతున్నాను. ఏంటో అడుగు. ఇదే నువ్వే వేగంగా పరిగెత్తే వాడివైతే మరి అడవికి రాజుగా సింహంరాజు ఎందుకున్నాడు? అంటే ఏంటి? నేనేమంటున్నానంటే నా ఉద్దేశ ప్రకారం అడవికి రాజుగా నువ్వే ఉండాలి కదా, ఆ సింహం రాజు కాదు. అవునా? అయితే నేను రాజుగా మారాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఏమీ లేదు, కేవలం అడవిలో అధికారం చలాయిస్తూ ఉండాలి. ఆ ఇంకో విషయం, నా ఓటైతే నీకే వేస్తాను. ఈ రోజు నుంచి నాకు రాజు అయితే నువ్వే. చిరుతకి రాజవ్వాలని కలను చూపించి అక్కడ నుండి కోతులున్న బస్తీకి వెళ్తుంది. వినండి కోతుల్లారా, మీకోసం నేను ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చాను. సంతోష వార్తనా? ఏంటో ఆ సంతోష వార్త చెప్పు త్వరగా. అదే, ఈ రోజు నుంచి అడవిలో కోతులే రాజ్యం చలాయిస్తాయి. ఏంటి కోతులకు రాజా? అరే తాగొచ్చావా ఇట్లు? లేదు, కానీ నేను చెప్పింది వింటే మీ అందరికి మత్తెక్కిపోతుంది. అయితే త్వరగా చెప్పు ఆ విషయం ఏంటో అనేది. ముందు నువ్వొక విషయం చెప్పు, అడవిలో ఇలా ఎవరుంటారు? అడవిలోనేమో హాయిగా బతుకుతూ ఉంటారు, ఇక మనుషుల మధ్య కూడా ప్రశాంతంగా గెంతుతూ కూర్చుంటారు. నేను కూడా అదే చెప్తున్నాను, కోతులు మాత్రమే అవన్నీ చేయగలవు. అన్నీ అంటేనో? అన్నీ అంటే కోతులు కూడా అడవికి రాజులుగా మారగలరు. చూడండి రాజుగారు, వద్దని మాత్రం చెప్పకండి. రాజా? రాజా అయితే సింహం కదా. అవ్వచ్చు, సింహరాజు రాజుగా ఉండి అడవిలో అధికారాన్ని చలాయిస్తున్నాడు, కానీ మనుషుల మధ్య మాత్రం తనని బోన్లోనే పెడతారు కదా. అందుకే నా ఉద్దేశం ఏంటంటే నువ్వే అసలైన రాజువి. నా ఓటైతే నేను నీకే వేస్తాను. ఈ పోటీలో పాల్గొనడానికి వెనకడుగైతే వెయ్యొద్దు రాజుగారు. ఆ మాటలు విన్న కోతులన్నీ కూడా ఎంతగానో ఆనందిస్తాయి. ఇక ఆ కపట నక్క పాము దగ్గరికి వెళ్తుంది. పాముగారు పాముగారు, మీకు ఈ విషయం తెలుసా? పాములు కూడా అడవికి రాజుగా ఉండొచ్చని. నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే అడవిలో అందరికంటే బలమైన వాళ్లే అడవికి రాజుగా ఉండాలి కదా అని. అయితే నాకు ఈ విషయం చెప్పండి, ఈ అడవిలో మీకంటే విషపూరితమైన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? లేరు. అయితే అడవికి రాజుగా పాములే ఉండాలి కదా. మీరొక పని చేయండి, ఎలక్షన్ లో నుంచోండి, నేను నా ఓటుని మీకు మాత్రమే వేస్తాను. వద్దు 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 వద్దు, అయినా నాకు ఇలాంటి పదవుల మీద అసలు ఇంట్రెస్ట్ అనేదే లేదు తెలుసా? ఎందుకు? అరే నువ్వు సినిమాలు గినిమాలు చూడవ ఏంటి? సినిమాల్లో నేతల్ని ఏమని పిలుస్తారో తెలుసా? బురదలో పొల్లాడే పంది అని. అలాగే విషసర్పం అని కూడా అంటారు కదా. పదవులు సంపాదించే కండం ఎందుకు? నేను ఆల్రెడీ విషసర్పానే కదా. ఇలా చూడు, అయినా నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతుకుతూ ఉన్నాను. కావాలంటే రాజు అవడానికి రేపు ఎలక్షన్లో నువ్వు పార్టిసిపేట్ చెయ్యు, నేను తప్పకుండా నీకే ఓటేసి మరీ నిన్ను గెలిపిస్తాను. ఏమంటావు? సరే, మీరు గనక మద్దతు ఇస్తానంటే రాజుగా ఉండడానికి నేను సిద్ధం, కానీ మీరిచ్చిన మాటను మాత్రం మర్చిపోకండి. మీ అందరి ఓటుని నాకు మాత్రమే వేయాలి. ఓట్ ఫర్ మీ, ఓట్ ఫర్ మీ. అక్కడ నుండి నక్క జింకల దగ్గరికి వెళ్తుంది. జింక జింక, నువ్వు నాకు ఈ విషయం చెప్తావా, ఈ అడవిలో అన్నిటికంటే వేగంగా ఏది పరిగెత్తగలదు అని? అందరికంటే వేగంగా అంటే రెండు జంతువులే పరిగెత్తగలవు. మమ్మల్ని పట్టుకోవడానికి చిరుత వేగంగా పరిగెడుతుంది, ఇక దాని నుంచి తప్పించుకోవడానికి మేం పరిగెడతాము. సింహం మీకంటే వేగంగా పరిగెత్తగలడా? లేదు. మరి సింహం రాజు అడవికి రాజు ఎందుకు అవ్వాలి? చూడు జింక, ఒకవేళ నువ్వు రాజుగా అవ్వాలనుకుంటే నా ఓటుని నీకు మాత్రమే వేస్తాను. ఇదిగో నక్క, మాకు నీ ఓటు గీటు ఏం అక్కర్లేదు. ఒకవేళ పొరపాటున కూడా మేము ఎలక్షన్లో నుంచున్నామంటే ఆ సింహరాజు మమ్మల్ని చంపేస్తాడు. సరే అయితే, మీరెలా అనుకుంటే అలాగ. ఒకవేళ నేను గనక పోటీ చేస్తే మీ ఓట్లని నాకు వేస్తారా చెప్పండి. హాహా, మేమందరం నీకే ఓటేస్తాం. అక్కడ నుండి ఆ కపట నక్క నవ్వుతూ బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఒకానొక రోజు అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి పంచాయతీ దగ్గరికి వస్తాయి. చూడనందరూ, ఇప్పటి వరకు అయితే ఈ అడవిలో రాజుగారిని ఎవరు ఓడించిందే లేదు, కానీ మొదటిసారి అయితే ఓటమి గురించి మాట్లాడతారు కదా.
అది ఇప్పుడు మన రాజుగారు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరందరూ కూడా ఓటమి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అరే, ఈ అడవిలో అన్నిటికంటే పొడవుగా ఉండేది నేనే కదా, అప్పుడు రాజుని కూడా నేనే అవ్వాలి కదా. కాస్త గాల్లో మెడలు కట్టకు, కాస్త కిందకు దిగి చూడు. ఈ అడవిలో అందరికంటే బలవంతుణ్ణి నేనే కదా, కనుక నాకే రాజయ్యే అర్హత ఉంది. అర్థమైందా? గడ్డి అలాగే పళ్ళు తినే వెజిటేరియన్ నేనుగా. నీలో దమ్మైతే ఉంది, కానీ నువ్వు నాలాగైతే పరిగెత్తగలవా ఏంటి? నేను ఒక్కసారి గట్టిగా రెండు అడుగులు వేసాననుకో, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తాను. నువ్వు ఎలాగలవా ఏంటి? ఏదో రాజు అయిపోతానని పెద్ద వచ్చి చెప్తున్నాడు, అందుకే రాజయ్యే లక్షణాలు నాకు మాత్రమే ఉన్నాయి. అందరి మాటలు విన్న తర్వాత కోతి కూడా ఈ విధంగా అంటుంది. అరే, మీరు రాజులైపోతే గనక మేము ఇక్కడికి వచ్చింది మీకు ఆయిల్ పెట్టి మసాజ్ చేయడానికి అనుకుంటున్నారా ఏంటి? ఇదిగో చూడు కోతి పిల్ల, నువ్వు కాస్త సైలెంట్ ఉండమా. అసలు నువ్వు ఈ అడవి కోసం ఏమేం చేయగలవు చెప్పు. నేనా దేవుడైన రావుడు భక్తున్నే, నేను తలుచుకుంటే లంకని తగలబెట్టగలను, అలాగే ఈ అడవిని కూడా నడిపించగలను. అంటే మీ అందరి దగ్గర మీ మీ బలాలు ఉన్నాయన్నమాట. కొందరికి కండ బలం, కొందరికి బుద్ధి బలం. మేమేం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే సింహం రాజు దగ్గర ఏముంది, తనే ఎప్పుడు రాజుగా కూర్చోడానికి. తెలివిలేని దద్దమ్మలా మాట్లాడకండి, నా ఆలోచనలే నా అర్హతలు. మీరు రాజవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు, నన్ను నేనెప్పుడు రాజుగానే అనుకుంటాను, అందుకనే నేనే రాజుని. డైలాగ్ అయితే బానే ఉంది, ఎలా అంటే అర్థం సినిమాలాగా. ఎక్కడైతే నేను నించోనున్నానో అక్కడి నుంచి నా ప్రపంచం అన్నట్లుగా. ఇదేమి సినిమా కాదు మాట్లాడుకోవడానికి, కష్టాల్ని నష్టాల్ని ఎదుర్కొంటూ ఉండాలి. మాకు రక్షణ కల్పిస్తావు, అలాగే మమ్మల్ని చంపుకొని తింటావు. మమ్మల్ని చంపుకొని తినే కదా మీరు పార్టీ చేసుకుంటారు. అవును, నేను మీకంటే హైట్ గా ఉంటాను కదా, అయినా కూడా నువ్వు మమ్మల్ని వేటాడే. నువ్వు పైకి ఎగిరి మా పీక పట్టుకుని మమ్మల్ని పడేస్తావు, ఆ తర్వాత నువ్వు నా బాడీలో నా పార్ట్స్ అన్ని ప్రశాంతంగా తింటావు. చివరికి మీరు ఏం కోరుకుంటున్నారు? ఎన్నికలు. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఎలక్షన్స్. సరే అయితే. సింహం సరే అనేసరికి జంతువులన్నీ కూడా ఎంతో ఆనందిస్తాయి. అప్పుడే పులి అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. పులి ఆ విధంగా అరిచేసరికి జంతువులన్నీ ఎంతో కంగారు పడిపోతాయి. అప్పుడే పులి అక్కడికొచ్చి ఈ విధంగా అంటుంది. మహారాజా, వేటగాళ్ళు అడవిని నాలుగు వైపుల నుంచి ఆక్రమిస్తున్నారు, అలాగే పాపం ఒక జింకని కూడా పట్టేసుకున్నారు. ఏదైనా చేయండి మహారాజా, ఏదో ఒకటి చేయండి. అడవికొచ్చే వేటగాళ్ళ నుంచి కాపాడడం రాజు యొక్క కర్తవ్యం, కానీ ఇప్పుడు నేను ఈ అడవికి రాజును కాను. మాకేం అర్థం కాలేదు మహారాజా. వీళ్ళందరూ కూడా రాజు అవ్వాలని కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర వారి యొక్క ఆలోచనలున్నాయి, కాబట్టి ఎలా కాపాడతారో వారినే అడుగు. సరిగ్గా అదే సమయానికి వేటగాళ్ళు జంతువులన్నింటినీ చుట్టుముట్టి ఉంటారు. ఎవరైనా కదలటానికి ప్రయత్నం చేస్తే గనక వాళ్ళని కాల్చి పారేస్తాను. మహారాజా, మమ్మల్ని కాపాడండి, దయచేసి మమ్మల్ని కాపాడండి. ఈ అడవిలో అందరికంటే ఎత్తైనది జిరాఫీ, దాన్ని అడగండి కాపాడుతుంది. మహారాజా, నేను అందరికంటే ఎత్తుగా ఉంటాను, కానీ మీకున్నంత గుండెధారం అయితే నాకు అస్సలు లేదు. అలాగైతే ఏనుగు నడగండి, అందరికన్నా బలమైంది కదా. నేను బలమైన వాడినే మహారాజా, కానీ మీ అన్ని తెలివితేటలు నాకు లేవు కదా. అలాగైతే చిరుత నడగండి, అది చాలా వేగవంతమైంది కదా. దాన్ని అయితే ఇప్పుడు నేను పచ్చడి పెట్టుకోవాలా? అయితే వేటగాళ్ళు అయితే నన్ను సులువుగా పట్టుకోగలరు, అది మీకు కూడా తెలుసు కదా. అలాగైతే కోతులు అడగండి, ఈ అడవిలో అవే కదా ఎక్కువ ఉంటాయి. ఈ అడవిలో మూలమూల ఏం జరుగుతుంది, ఎక్కడేం ఉన్నాయో అన్ని కూడా వాటికే బాగా తెలుసు. నాడేలాగా నాకు తిరిగి కొడుతున్నావు మహారాజా. మహారాజా, నా వల్ల పొరపాటు జరిగిపోయింది, ఒకవేళ మీరు ఓకే అంటే కనుక నేనే మీకు రోజు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను, కానీ ఇప్పుడైతే మీరు మమ్మల్ని కాపాడండి మహారాజా, కాపాడండి. లేదు, మీరందరికీ రాజు అవ్వాలని కోరికగా ఉంది కదా, కాబట్టి అడవిని మీరే కాపాడండి. మహారాజా, మేమెప్పుడు అనలేదు కదా మాకు మహారాజా అవ్వాలనుందని. మాకు ఈ ఎలక్షన్లు గెలక్షన్లు అసలు ఇష్టం ఉండదే ఉండదు మహారాజా. మహారాజా, అటు చూడండి, వేటగాళ్ళ చేతుల్లో నా బిడ్డ చిక్కున్నాడు. ఒకవేళ ఆ స్థానంలో మీ బిడ్డే ఉండుంటే మీరు కాపాడేవారు కాదా? మహారాజా, క్షమించే వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అంటారు, వాళ్ళని క్షమించండి మీరు. అందరి మాటలు విన్న తర్వాత సింహం ఆ వేటగాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. ఇలా చూడండి, మాకు మీతో అసలు పోరాడాలని లేదు, కాకపోతే మా మనసుని అర్థం చేసుకోమని ప్రాధేయపడుతున్నాను. చెప్పు విషయమేంటి? ఇక్కడ వేటను మీరు చేస్తారు, మేము కూడా చేస్తాము. మేమెప్పుడైనా మీ వీధుల్లోకి వేటాడడానికి వచ్చామా చెప్పండి. లేదు. ఒకవేళ పొరపాటుని ఏదైనా జంతువు వచ్చినట్టు అయితే గనక
దాన్ని పంజరంలో బంధించి సర్కస్లో గాని జూలో గాని పెట్టేస్తారు కదా. అయితే నేను కోరుకునేదొక్కటే, మీరు దేన్నైతే బంధించారో ఆ లేడి పిల్లను వదిలేయండి. వావ్ సింహం వావ్, నువ్వే అసలైనటువంటి రాజకీయ నాయకుడు. అంటే ఓడిపోయినట్టు నటించేది నువ్వే, అలాగే గెలిచేది నువ్వే. మంచి మంచి మాటలు చెప్పి జింకని విడిపించుకుంటావు, అలాగే అడవిలో అందరినీ అప్రమత్తం చేస్తుంటావు. రాజంటే నీలాగే ఉండాలి. నువ్వు అనుకుంటున్నంత తెలివి తక్కువ వాళ్ళమైతే మేం కాదు, అర్థమైందా? అలాగైతే మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నాను, తీసుకో. ఒకవేళ ఆ జింకని వదిలిపెట్టాలని నువ్వు అనుకుంటే కనుక ఇంకా ఏం మాట్లాడకుండా నువ్వు వెంటనే బోన్లో బందీగా అయిపో, అప్పుడు నేను ఆ జింకని వదిలిపెడతాను. వద్దు మహారాజు, మీరు అలా చేయకూడదు. ఏంటి ఇప్పుడు మీ వంతు వచ్చేసరికి భయం వేస్తుందా ఏంటి? చెప్పు, బోన్లోకి వస్తావా లేదా? నేను సిద్ధంగా ఉన్నాను. ఈ లేడి పిల్లని కాపాడడం కోసం నేను బందీగా వస్తాను మీ దగ్గరికి. కానీ నాదొక షరతు ఉంది. ఏంటా షరతు? నేనిక్కడ రాజును కనుక నా ప్రాణాలున్నంత వరకు నేను మీకు గులాంగిరి చేస్తాను. కావాలనుకుంటే నన్ను సర్కస్ లో అమ్మేసినా పర్వాలేదు, లేదా నన్ను జూలో బంధించినా పర్వాలేదు, కానీ మీరు ఇక్కడున్న జంతువులు ఏమీ చేయకూడదు, ఎప్పుడు ఇక్కడ వేటకి రాకూడదు. సింహం మాటలు వినేసరికి అక్కడున్న జంతువులన్నీ ఎంతగానో బాధపడతాయి. సింహం రాజా, నన్ను క్షమించండి. అడవిలో ఎన్నికలు పెట్టాలన్న పిచ్చి ఆలోచన నేనే మొదలు పెట్టాను, దయచేసి నన్ను క్షమించండి. నేను కూడా తన మాటలకు అంగీకరిస్తున్నాను, నన్ను కూడా క్షమించండి మహారాజా. ఇలా చూడండి వేటగాళ్ళు, ఆ జింక బదులుగా నన్ను తీసుకెళ్ళండి, కానీ మా రాజుగారిని మా నుంచి దూరం చేయకండి. మా రాజుగారిని మా నుంచి దూరం చేయకండి. అవునా, మా రాజుగారు లేకపోతే మేము అస్సలు అడవిలో బతకలేము. ఇలా చూడండి నన్నలో, మీరు మా రాజుగారికి బదులు నన్ను తీసుకెళ్ళండి. మీరు నాకు మెల్ల గొలిసి వేసి కుక్కలాగా ఊర్లో అటు ఇటు తిప్పండి, సరేనా? నేను మీ దగ్గర కుక్కలా అవటానికి కూడా రెడీగా ఉన్నాను, కానీ మా రాజుగారిని అయితే వదిలేయండి. ప్లీజ్ మా రాజుగారిని వదిలేయండి. ఆ జంతువులన్నీ కూడా సింహం మీద చూపిస్తున్న ప్రేమను చూసి ఆ వేటగాళ్ళు ఈ విధంగా అంటారు. వావ్, ఇంత ప్రేమని నేను మనుషుల్లో కూడా ఎప్పుడు చూడనే లేదు. ఒక చిన్న జింక పిల్లని కాపాడటం కోసం స్వయంగా సింహమే బందీ అవడానికి రెడీ అయిపోయింది, అలాగే ఆ సింహాన్ని కాపాడటం కోసం అడవిలో ఉన్న జంతువులన్నీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైపోయాయి. నేను మీ అందరి బాధని బాగా అర్థం చేసుకున్నాను, అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలాంటి షరతులు లేకుండా ఈ జింకను వదిలిపెట్టడానికి నేను ఒప్పుకుంటున్నాను. నేను మీకు మాటిస్తున్నాను, ఇక ఈ రోజు నుంచి నేను ఎప్పుడు కూడా ఎలాంటి జంతువుని అస్సలు వేటాడను, అలాగే ఏ జంతువుని కూడా ఇబ్బంది పెట్టను. ఆ జింక పిల్లని వదిలేసి ఆ వేటగాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అన్ని జంతువులు కూడా సింహాన్నే తమ రాజుగా అంగీకరిస్తాయి. ఇక అడవి అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత హోలీ. ఇంకా బల్లు కోతి రంగులను అమ్ముతున్నాడు. పిచ్చకారీ తీసుకోండి పిచ్చకారీ, రంగురంగుల పిచ్చకారీ. పిచ్చకారీ ఎంత కమ్ముతున్నావు బల్లు బాబు? అరే డబ్బులు తర్వాత చూద్దాంలే, ముందు పిచ్చకారీ ఎలా ఉందో చూడు. చీత రంగులను చూస్తుండగా అప్పుడే అక్కడికి తెలివైన నక్క అక్కడికొస్తుంది. అరే బల్లు కోతి, నువ్వెంతైనా రంగుల నమ్ము, ఈసారి ఎవరు ఈ అడవిలో హోలీని జరుపుకోరు, గుర్తుంచుకో. అడవిలో అందరికి తెలుసు నల్ల మచ్చలున్న నాలుకున్న నక్కని, అది ఏం చెప్తుందో ఖచ్చితంగా అలాగే జరుగుతుందని. ఒబే కుక్కకు పుట్టిన దరిద్రపు నక్క, ఒక్కసారైనా మంచి మాట్లాడడం నేర్చుకో, ఎప్పుడు మాట్లాడినా అశుభమే మాట్లాడుతుంది దరిద్రపు నక్క. ఏ బల్లు బాబు, నాకు పిచ్చకారీ అవసరమే లేదు. ఈ నక్క అన్నది ఎవరు హోలీ ఆడొద్దు అని. అయితే నేను ఆడను, నాకు పిచ్చకారీ అవసరమే లేదు, ఇక నేను వెళ్తాను ఇక్కడి నుంచి. అరే నా వ్యాపారం చెడగొట్టావుగా దరిద్రపుదాన. సరే ఇప్పుడు తొందరగా చెప్పు, హోలీ రోజున అడవిలో ఏం జరగబోతుందో. హోలీ రోజున గబ్బర్ సింగ్ వస్తున్నాడు. అవును, నీకెలా తెలుసు దానికోసం? నేను గబ్బర్ సింగ్ ఉన్న ఏరియా నుండి వెళ్తుండగా అప్పుడు గబ్బర్ సింగ్ సాంబార్ని అడుగుతున్నాడు. హోలీ ఎప్పుడు? హోలీ ఎప్పుడు? అవునా, అలా అయితే ఈ మాట మనం ఠాకూర్ గారితో చెప్పాల్సిందే. తర్వాత వాళ్ళిద్దరూ ఠాకూర్ దగ్గరికి వెళ్తారు. ఠాకూర్ గారు, ఠాకూర్ గారు, నక్క అంటుంది ఈసారి అడవిలో ఎవరు హోలీ ఆడలేరని. బల్లు, నక్క నాలుక చాలా దరిద్రమైనది, అది ఏమంటుందో అది జరిగే తీరుతుంది. ఒకసారి అది అంది,
ఎలుక ఏనుగు పిల్లకి తల్లి అవుతుందని. అయితే ఎలుక ఏనుగు పిల్లకి తల్లి అయ్యిందా? అవును, కానీ పిల్లలు పుడుతున్నప్పుడు ఎలుక ప్రాణమే పోయింది, పాపం చనిపోయింది. ఇంకొక విషయం, అది నా కోసం కూడా తన దరిద్రపు నాలుకతో ఏదో అంది, అప్పుడు అది కూడా నిజమే అయింది. మీకోసమా? మీకోసం ఈ దరిద్రపురాలు ఏమంది ఠాకూర్ గారు? ఓసారి చెప్పండి. నా కోసం ఇదేమందంటే నా రెండు చేతులు కూడా కట్ అయిపోతాయని. మరి? కట్ అయిపోయాయి. మరి అప్పటి నుంచి నేను బాత్రూమ్ కడుక్కోవడానికి ఈ రామ్లాల్కి పనివాడిగా పెట్టాల్సి వచ్చింది. అవునా? నేననుకున్నాను ఈ రామ్లాల్ నీ తలకు నౌకరని, కానీ ఈరోజు నాకు తెలిసింది వాడు దేని గురించి ఉన్నాడు ఇక్కడ. అవును, ఠాకూర్ కష్టాలని తొలగించడానికి ఈ రామ్లాలే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం ఠాకూర్ గారు, మీరే చెప్పండి. ముల్లుని ముల్లే తీస్తుంది. గబ్బర్ సింగ్ ఒక డాకు అయితే జయవీరు కూడా ఏమి తక్కువ కాదు. జయవీరు? వీళ్ళెవరు? జయవీరు కర్ణాటక అడవి నుంచి పారిపోయి వచ్చిన రెండు బద్మాష్ కోతులు. వాళ్ల సాహసం ఎంతదో నేను నా కళ్ళతో చూశాను. గబ్బర్ సింగ్ను పట్టుకోవడానికి నేను వాళ్లనే పిలిపిస్తాను. మరుసటి రోజు ఠాకూర్ పిలుపు విన్న జై ఇంకా వీరు ఠాకూర్ సింహం రాజు దర్బార్లో హాజరవుతారు. చెప్పండి ఠాకూర్ గారు, మమ్మల్ని ఎందుకు పిలిచారు? నాకు గబ్బర్ కావాలి, ప్రాణాలతో ఉన్నా లేకపోయినా. అరే ఠాకూర్, నీకు పిచ్చిగాని లేచిందా ఏంటి? గబ్బర్ సింగ్ ఏమన్నా చిన్న కుక్క పిల్ల అనుకున్నావా ఏంటి? ఎల్లి అలా పట్టుకుని ఇలా తీసుకురావడానికి. వీడి మాటలు విని బాధపడొద్దు ఠాకూర్ గారు, వీడు ఈ విధంగానే మాట్లాడుతుంటాడు, మీ పని అయిపోతుంది. అరే చిన్నపిల్లడా వీరు, అందరి ముందు ఏదో వేషాలు వేశావు కదా, మరి మరి నువ్వు ఠాకూర్కి ఎందుకు చెప్పావు పని అయిపోతుంది అని? అరే అది గబ్బర్ సింగ్ అక్కడ చిన్న పిల్లోడేమీ కాదు. అవును, అది నాకు కూడా తెలుసులే బ్రో, కానీ నీకు మాట చెప్పాలి. ఠాకూర్ నాతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎదురుగానే బసంతి నక్క ఉన్ను, దాన్ని చూడగానే నా మనసు కరిగిపోయింది, అందుకే మాట ఇచ్చేశాను. ఆహా, అదా విషయం అసలు. సరే మరి నా పార్ట్నర్, నువ్వు చెప్పావు కాబట్టి చేసే తీరుదాం ఈ పని. కొన్ని రోజుల తరువాత హోలీ వస్తుంది. ఇంకా దొంగలందరూ ఆ అడవిని ఆక్రమిస్తారు. ఎలా ఉన్నావు ఠాకూర్? నన్ను పట్టుకోవడానికి ఒక కోతుల మూకని సైన్యంలా తయారు చేశావంట. అవును, అవి కోతులే కాని సాహసమైనవి. అవి రెండు మాత్రమే, కానీ అవి మీ అందరికీ ఓడించగలవు. నీ జోకులు చాలా నవ్వించేలా ఉన్నాయి ఠాకూర్. గబ్బర్ నుంచి కాపాడుకోవడానికి కోతులు తీసుకొచ్చావు, కానీ గబ్బర్ నుండి నిన్ను కాపాడడానికి ఒకే ఒక ప్రాణి పనికొస్తుంది, అది నేనే గబ్బర్. అరే గులాబీ చెట్లలో గంజాయి మొక్క మొహమోడా, నీకు నువ్వు ఏదో బాహుబలి అనుకుంటున్నావా ఏమిటి? ఓ, ఇదేనా నువ్వు తెచ్చిన సైన్యం ఠాకూర్? సాంబా కాలియా అన్నాడు ఇద్దరు ఉన్నారు అని, ఇంకొకడేడి మరి? ఏడి ఇంకొకడు? అదేమిటంటే ఇవాళ హోలీ కదా, అందుకే ఆ రెండో కోత ఏదైతే ఉందో తన ఐటమైన బసంతితో హోలీ ఆడుతూ ఉన్నాడక్కడ. వద్దు, గబ్బరున్నంత వరకు ఎవరు హోలీ ఆడే పనే లేదు ఇక్కడ. అప్పుడే వీరు ఇంకా బసంతి అనే నక్క అక్కడికి వస్తారు. ఎవరు ఆపగలరు మమ్మల్ని? నువ్వా? ఆ నేనే. కానీ ఎందుకు? హోలీ పండుగ రంగుల పండుగ కదా గబ్బరన్న, ప్రేమ అభిమానం గల పండుగ. మరి నీకు ఈ పండుగ అంటే ఎందుకంత అసహ్యం బ్రో? ఎందుకంటే ఇదే రోజున నా ప్రేమ నన్ను ఎడమకాలుతో తన్ను వెళ్ళిపోయింది. నేను ఒక జింకని చాలా బాగా ప్రేమించాను, కానీ ఆ ఒక జింక నన్ను ఎడమకాలుతో తన్ని గుంటనక్కతో వెళ్ళిపోయింది. మరంతే, ఆ రోజు నుండి నేను ఇంతవరకు హోలీ ఆడనేలేదు, ఇంకా ఎవరిని ఆడనివ్వలేదు కూడాను. అరే నేను నిన్ను ఏదో తెలివిగలవాడు ఏమో అనుకున్నాను, నువ్వు తెలివిలేని నెల తక్కువేదవా. ఎందుకు? ఎందుకంటే నీకు అనిపిస్తుందా నీ జింక గుంటనక్కతో వెళ్ళిపోయింది అని? అరే అది పారిపోలేదురా అయ్యా, ఆ గుంటనక్కనే నీ జింకని కావాల్చుకుని తీసుకుని వెళ్ళిపోయింది. నువ్వు నిజం చెప్తున్నావా? మరి మాటని రుజువు చేయడానికి నీ దగ్గర ఆధారం ఉందా? అయ్యో నెల తక్కువ విధవా, తెలివిలేని మాటలు మాట్లాడేశావు కదా. అరే చింతపండు మామాడా, ఇప్పుడే నేను చెప్పాను కదా నీకు ఆ విషయం, వీరు బసంతి అనే నక్కతో హోలీ ఆడుతున్నాడు అని. కానీ తను హోలీ ఆడడానికి వెళ్ళలేదు, నీ పని కోసమే వెళ్ళాడు అక్కడికి. నా పని మీద? అటు చూడు. జింక? అవును జింక. అదేంటంటే నీ ప్రేమైన జింకను తీసుకోవడానికి లక్కడబగ్గ ఉంటున్న ఏరియాకి వెళ్ళాను. అవును గబ్బర్, వీరు ఆ లక్కడబగ్గతో పోరాడి నన్న కన్నుంచి కాపుడు తీసుకొచ్చాడు. ఏంటి, వీరు తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ గుంటనక్క నుండి నిన్ను కాపాడాడా?
చూసావా గబ్బర్, నీవు అడవిలో నెత్తురుతో హోలీ ఆడడానికి వచ్చావు, కానీ జయ వీరు నీ ప్రియమైన జింకతో నిన్ను కలిపి నీ జీవితాన్ని ఎంత అందంగా చేసేసారో చూడు. గబ్బర్, ఇప్పుడైనా నువ్వు హోలీ ఆడడానికి వీళ్ళందరినీ అనుమతిస్తావు కదా? చెప్పు గబ్బర్, చెప్పు. జింక, నువ్వు ఇప్పుడు కూడా నన్ను అంతే ప్రేమిస్తూ ఉన్నావా? అవును గబ్బర్, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నిజం చెప్తున్నా. ఒకవేళ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తుంటే నాకు ఈ రోజు ప్రమాణం చెయ్యి, ఈ అడవిలో ఎవరికి హాని కలిగించవని. నేను ప్రమాణం చేస్తున్నా, ఈ రోజు నుండి ఇక్కడ ఏ ప్రాణిని కూడా హాని పెట్టను, ఇంకా భయపెట్టను, ఇంకా దీపావళి అప్పుడు పటాకాలు పేల్చడంలో ఎవరిని వద్దానను, ఇంకా హోలీ ఆడకుండా ఎవరిని నేను అసలు ఆపను. అరే, దీంతో పాటు ఇంకొక ప్రమాణం కూడా చెయ్యి, నవరాత్రి అప్పుడు మాతో దాండియా ఆడతాను అని, ఇంకా ఈద్కి ఖీర్ కూడా తింటావు అని మాతో. ఇప్పుడు నేను పండగలన్నీ మీ అందరితో పాటు జరుపుకుంటాను, పద ఇవాళ అందరం కలిసి హోలీ ఆడుకుందాము. ఆ తర్వాత అందరూ కలిసి హోలీ జరుపుకున్నారు. అరే, హోలీ అంటే అందరూ చేసుకునే పండగే కదా, హోలీ పండుగన అందరి మనసులు కలుస్తాయి, ఇంకా ఎక్కడ చూసినా రంగులే రంగులు, పాత కక్షలన్నీ మర్చిపోయి శత్రువులు కూడా మిత్రులవుతారు. అరే ఓ పిచ్చి మొహం గబ్బర్గా, వెళ్తూ వెళ్తూ అందరికి హ్యాపీ హోలీ అయినా చెప్పుకుంటూ వెళ్ళా. హ్యాపీ హోలీ అందరికి, హ్యాపీ హోలీ. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.